నల్గొండ జిల్లా చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి సంబంధించిన వాల్ పోస్టర్లను జెండాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రేవంత్ రెడ్డి రోడ్డు షోర్ సందర్భంగా ఏర్పాటు చేసినందుకు సిద్ధం చేసిన సామగ్రిని 파డు చేయాలనుకోవడం హేయమైన చర్యగా పార్టీ నాయకులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చండూరు కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ సామగ్రిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం కలకలం రేపింది. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు పార్టీకి సంబంధించిన వాల్పోస్టర్లు జెండాలకు నిప్పంటించారు. ఉదయం వచ్చేసరికి సామాగ్రి ఉంచిన గది నుంచి పొగ రావడంతో పోలీసులకు విద్యుత్ శాఖ వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు ఈ ఘటనను ఖండిస్తూ చండూర్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి చూసి తట్టుకోలేక ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ కలిసి పన్నిన కుట్ర ఇది అదొక్కటే కాకుండా ఒక్క ఆడబిడ్డనైన ఈ రోజు ప్రజల దగ్గర నుంచి నాకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక గెలుపు దిశగా మేము అడుగులేస్తున్నామని చెప్పి అడ్డుకోవడానికి మా ఇటువంటి పాల్పడ్డారు మునుగోడులో కాంగ్రెస్ ఆదరణను చూసి తట్టుకోలేని ప్రత్యర్థులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దిమ్మలు కూల్చినా కార్యాలయాలు తగలబెట్టినా కాంగ్రెస్దే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు ನಿಮಿಷವ <coughs>